బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీల దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు అవుతున్నా రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హాలియాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సత్యాగ్రహ మార్గం ద్వారా దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో లేదని చెప్పారు ఉత్తమ్. దున్నేదానికి వీటికి వ్యవసాయదానికి నష్టమైంది. ఆ తర్వాత ఈ ఒకదానితో పాటు సిలిండర్ ధర పెరిగింది. ఎన్నోళ్ళ కాలైనటువంటి ఇటు దేశం అటు పైన కింద ధరలు ఎన్నో పెరిగినాయి. చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రధానమైనటువంటి రుణమాఫీ చేయలేదు. పేదలకు అవసరమైనటువంటి ఇళ్ల స్థలాలు సేకరించలేదు. 3 ఎకరాల భూమిని ఇవ్వలేదు. గవర్నమెంట్ మీకు లేదు. ఆ తర్వాత ఇస్తున్న 5 లక్షలు ఒకటి నగలేదు. ఇప్పుడు 3 లక్షలనే ముచ్చట చెప్తూ మళ్ళీ పత్రాలు తీసుకొని ఎలక్షన్ పూర్తి చేసుకోవడానికి ఉన్నాడు. ఈ మొత్తం దళిత మంది కానీ కానీ పత్రాలు ఇచ్చి ఒకరిదానికి చూపించి డబ్బున రేపు వచ్చేటువంటి జూన్లోనూ డిసెంబర్లో ఎలక్షన్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా పోయేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చెప్పి మీ అందరికి మనం చేస్తుంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో రాజకీయ పార్టీలో అత్యంత ఘనచిత్ర కీర్తి ప్రతిష్టలని కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. దళితులని, గిరిజనులని, బీసీలని, రైతులని, రైతులని, విద్యార్థులని, నిరుద్యోగులు అందరినీ మోసం చేసిండ్రు. మరి నేను అనుకోవచ్చు ఈ ఏంటంటే ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చరిత్రలో కల్వకుంట్ల కుటుంబం మున్సిపాలిటీలే రాష్ట్ర రాజకీయాలకు ఒక రాష్ట్రపతి చేశారు. ఈ విధంగా పైసలు మద్యము ఎలక్షన్ ప్రభావితం చేయడం నేను 2018